అంతర్జాతీయ మాదక ద్రవ్యాల ర్యాకెట్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో భారత నేవీ ఛేదించింది. ఏకంగా 3,300 కేజీల మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. 5 నిందితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్సీబీ అధికారులతో కలిసి నేవీ అధికారులు ఆపరేషన్ చేపట్టారు. అనుమానాస్పదంగా భారత జలాల్లోకి ప్రవేశించిన ఓ పడవను అధికారులు హెలికాప్టర్ ద్వారా ముట్టడించారు. పడవలో ఉన్న 3,089 కేజీల చెరస్, 158 కేజీల మిథాంఫిటమిన్, 25 కేజీల మార్ఫిన్ ను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల ర్యాకెట్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో భారత నేవీ ఛేదించింది. ఏకంగా 3,300 కేజీల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. 5 నిందితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్సీబీ అధికారులతో కలిసి నేవీ అధికారులు ఆపరేషన్ చేపట్టారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపికృష్ణ మనకు అందిస్తారు. గోపి, అంటే ఈ ర్యాకెట్ లో మొత్తం ఎంతమంది నిందితులను ఇప్పటివరకు అదుపులోకి తీసుకున్నారు? అలాగే పట్టుబడిన దాని విలువ సుమారు 8,000,000,000 ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎస్, గుజరాత్ తీరం అరేబియన్ మహాసముద్రంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 3,300 కిలోల 3 వివిధ రకాలైన డ్రగ్స్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అలాగే భారత నావల్ ఫోర్స్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి ఈ భారీ డ్రగ్స్ ను ముఖ్యంగా అంతర్జాతీయ డ్రగ్ మాఫియా కుట్రల్ని ఛేదించడం జరిగింది. ఈ 3 రకాల డ్రగ్స్ కూడా ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో భారీ విలువైన డ్రగ్స్ ఇవి. ముఖ్యంగా 1,00,000,000,000 రూపాయల డ్రగ్స్ ముఖ్యంగా విలువ ఉంటుంది దీటి ధర అని చెప్పి తెలుస్తోంది. సో ప్రస్తుతం దీనికి సంబంధించి మా అంతర్జాతీయ మార్కెట్లో వీటి విలువ ఎంత, వీటన్నిటికి సంబంధించిన వివరాలను కూడా 3 PM నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరించబోతున్నారు. అలాగే 5 అనుమానితులు ముఖ్యంగా ఈ బోట్లో ముఖ్యంగా ప్రయాణిస్తున్న 5 వ్యక్తుల్ని కూడా, విదేశీయుల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ బోట్ అనేది ముఖ్యంగా పోర్బందర్లో బుధవారం రోజు ఈ బోట్ రీచ్ కావాల్సి ఉంది. అయితే గస్తీలో అంతర్జాతీయ సముద్ర జలాల్లో గస్తీలో ఉన్న హెలికాప్టర్ ఈ బోట్ని గుర్తించడం జరిగింది. దీంతో అక్కడికి యుద్ధ నౌకని పంపించి ముఖ్యంగా నావల్ ఫోర్సెస్ ద్వారా ముఖ్యంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు కూడా ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. సో బోట్ని చుట్టుముట్టి అందులో ఉన్న డ్రగ్స్ని సీజ్ చేయడం జరిగింది. 3 రకాల డ్రగ్స్ ముఖ్యంగా ఇందులో ఉన్నాయి. అందులో భాగంగా 3,089 కేజీల ముఖ్యంగా చెరస్, అలాగే 158 కేజీల మెథాఫెటమిన్, అలాగే 25 కేజీల మోర్ఫిన్ మత్తు ప్రదార్థాలుగా వీటిని గుర్తించడం జరిగింది. వివిధ సంచులు, వివిధ క్వాంటిటీస్లో ఉన్న సంచుల్లో నింపి వీటన్నింటినీ కూడా బోట్ ద్వారా పోర్బందర్ పోర్ట్కి చేర్చాలని చెప్పి ఇరాన్ నుంచి, ముఖ్యంగా అది ఇరానియన్ బోట్గా గుర్తించడం జరిగింది. ఇరాన్ నుంచి ఈ డ్రగ్స్ అంతా కూడా వస్తున్నట్లుగా తెలుస్తుంది. గత 23 February కూడా సుమారు 350 కోట్ల విలువైన 25 కేజీల హెరాయిన్ని కూడా ఇటు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో గుజరాత్ పోర్ట్కి ముంద్రా పోర్ట్ కానీ, వీరావల్ పోర్ట్ కానీ, అలాగే పోర్బందర్ పోర్ట్ కానీ ఈ పోర్ట్ల సమీప ప్రాంతాల్లోనే అంతర్జాతీయ జలాల మీదుగా, సముద్ర అరేబియన్ సీ మీదుగా భారత్లోకి భారీగా డ్రగ్స్ అనేది వస్తుంది. సో అందులో భాగంగా ఇటు ఇండియన్ కోస్ట్ గార్డ్ కానీ, అలాగే నావల్ ఫోర్సెస్ కానీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కానీ ఎప్పటికప్పుడు అప్రమత్తమై భారత్లోకి వస్తున్న డ్రగ్స్ని ముఖ్యంగా పట్టుకుంటూ ఈ డ్రగ్ ముఠాకి చెక్ పెడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతం 5 వ్యక్తుల్ని, ఈ బోట్లో ప్రయాణిస్తున్న 5 వ్యక్తుల్ని కూడా విదేశీయులుగా గుర్తించారు. సో వారందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో 3 PM ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి సరఫరా అవుతుంది, అలాగే వీటి విలువ ఎంత, సుమారు అంతర్జాతీయ మార్కెట్లో 1,00,000,000 రూపాయల విలువగా వీటిని ముఖ్యంగా వీటి విలువ తెలుస్తోంది. మార్ఫిన్ కానీ, అలాగే చెరస్ కానీ, వాటి ఒక్కొక్క కేజీ విలువ లక్షల్లో ఉన్న పరిస్థితి ఉంది. సో 3,000 పైగా ముఖ్యంగా కేజీలకు సంబంధించిన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు కాబట్టి సో 1,00,000,000 రూపాయల్లో ఈ డ్రగ్స్ విలువ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. సో ఖచ్చితంగా ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి సరఫరా చేయబోతున్నారు, గుజరాత్ ద్వారా వచ్చిన తర్వాత గుజరాత్ నుంచి దేశవ్యాప్తంగా ఎక్కడికి, లేదా ఇండియా మీదుగా మరిన్ని దేశాలకు ఏమైనా ఎక్స్పోర్ట్ చేసే విధంగా కూడా ప్రణాళికలు ఉన్నాయన్న విషయాలను కూడా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఇన్వెస్టిగేషన్లో బయటకు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. సో 3 PM ఈ డ్రగ్స్కి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడే అవకాశం కనిపిస్తోంది. ఎస్ గోపి, అంటే ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను వీళ్ళు తీసుకువస్తూ ఉన్నారని చెప్తున్నారు. అంటే గుజరాత్కి చేర్చిన తర్వాత ఎవరికి ఇవ్వాలి, వారు ఎక్కడెక్కడ వీటిని సరఫరా చేయాలనే దానిపైన అంటే పోలీసులు అధికారులు ఏమైనా ప్రాథమికంగా వివరాలు ఏమైనా తెలుపుతున్నారా?
ఎస్ సార్, ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఈ ఐదుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. బోట్ లో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తుల్ని, ఇవి ఇరాన్, ముఖ్యంగా ఇరాన్ నుంచే ఈ డ్రగ్స్ అంతా కూడా భారత్ లోకి వస్తుందా, లేక ఇతర దేశాల నుంచి ఇరాన్ మీదుగా మళ్ళీ భారత్ లోకి ఈ డ్రగ్స్ వస్తుందా, అలాగే భారత్ లో మాత్రమే కాక భారత్ లో గుజరాత్ మీదుగా జమ్మూ కాశ్మీర్ నుంచి ఇటు కేరళ వరకు అన్ని రాష్ట్రాలకి ఎక్స్పోర్ట్ చేసే దిశగా, అలాగే ఇటు సముద్ర జలాల మీదుగా ఇటు శ్రీలంక కానీ ఇతర దేశాలకు కూడా దీన్ని మళ్లించే దిశగా ఏమన్నా ప్రయత్నిస్తున్నారా అన్నది ఇన్వెస్టిగేషన్ లో తెలిసే అవకాశం కనిపిస్తోంది. సో మధ్యాహ్నం ప్రస్తుతం వీరి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అనేది కొనసాగుతుంది, ఎక్కడి నుంచి డ్రగ్స్ తరలిస్తున్నారు, అలాగే కేవలం భారత్కే ఈ డ్రగ్స్ అంతా కూడా వస్తుందా, లేక ఇతర దేశాలకు మళ్లించడానికి ఈ డ్రగ్స్ తరలిస్తున్నారా అన్న అంశానికి సంబంధించి మధ్యాహ్నం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో 3 గంటలకి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో వారి ఇన్వెస్టిగేషన్లో తేలిన విషయాలు, అలాగే తదుపరి విచారణ దర్యాప్తుకు సంబంధించిన విషయాలను కూడా ఎన్సీబీ అధికారులు మీడియాకు వెల్లడించబోతున్నారు. థ్యాంక్ యూ గోపి.